జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామనవరాత్రుల్లో రామనవమి రోజు మీకు ముఖ్యమైనటువంటి అంశము అర్ఘ్యం, రాముల వారి యొక్క అర్ఘ్యాన్ని వదిలిపెట్టడము. రామనవమి యొక్క సంపూర్ణ ఫలితం పొందేది అర్ఘ్యం ద్వారానే. కనుక ప్రతివారు చాలామందికి నానుడు ఏమిటంటే, నేను దీక్షతో ఉంటే ఉపవాసంతో, మరి ఖచ్చితంగా ఉపవాసం ఎవరైనా ఉండాలి, ఇంకేదో ఉపదేశం తీసుకుంటేనే ఈ యొక్క అర్ఘ్యం వదిలేయాలా అని ఎవరు కూడా అట్లాంటిది చెప్పబడలేదు. ప్రతివారు రాముల వారి యొక్క అర్ఘ్యాన్ని వదిలేయాలి. ఆ యొక్క అర్ఘ్యం ఏమిటి అనేది చెప్తారు. 3 అర్ఘ్యాలు. ఆ సంకల్పము సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత శ్రీ రామచంద్ర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత శ్రీ రామచంద్ర స్వామి దేవతాముద్దిశ్య సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత శ్రీ రామచంద్ర స్వామి ప్రీత్యర్థం అర్ఘ్య ప్రదానాన్ని కరిష్యే అని అక్షతలతో సహా నీళ్ళు ఈ విధంగా దేవతార్ఘ్యంగా వదిలేయాలి. తర్వాత 3 అర్ఘ్యాలు కూడా ఈ విధంగానే వదిలేయాలి. జాతో రామ వనవదార్థాయ భూభారోత్తారణాయ చ దానవానాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ ఇదమర్ఘ్యం మయా దత్తం సీతాయ సహ రాఘవా హనమ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత శ్రీరామచంద్ర స్వామినః ప్రథమార్ఘ్యం సమర్పయామి పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం రావణాంతక రాజేంద్ర గృహానార్ఘ్యం నమోస్తుతే అని 2వ మారు కూడా సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత శ్రీరామచంద్ర స్వామినః ద్వితీయార్ఘ్యం సమర్పయామి. 3వ మారు చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాంచ పునర్వసు మధ్యాహ్నే కర్కటే లగ్నే జాతో రామ స్వయం హరిః సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత శ్రీరామచంద్ర స్వామినే నమః తృతీయార్ఘ్యం సమర్పయామి. అనేనా యథాశక్తి రామనవమి సందర్భ విధానేన అర్ఘ్య ప్రదానేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ సీతారామస్వామినః దివ్యచరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. మనకు దశావతారాల్లో రామావతారం అత్యద్భుతమైనటువంటి అవతారం. శ్రీమదాది విష్ణు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కలికి దశావతారాల్లో 7వమైనటువంటి అవతారం. మాధవుడే మానవునిగా వచ్చి ఈ భూమండలాన్ని పునీతం చేయడానికి, మనను రక్షించడానికి, దేవతలను కూడా రక్షించడానికి ఆయన అవతారం ఎత్తాల్సినటువంటి వారికి మన కోసం అవతారం చేసినటువంటి స్థితి. రామ అనేటువంటి శబ్దాన్ని పలుకుతేనే చాలు సకల వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ కూడా చదివినటువంటి ఫలితం. మనకు ఈ రామశబ్దం రమణీయత్వాత్ రామ అని, అత్యంత అందంగా ఉండేటటువంటిది రమణీయం అంటే ఆకర్షణాపూర్వకమైనటువంటిది అది చూస్తూ ఉన్న కొద్ది కొత్తదనం కనబడేటటువంటి అంశము ఇంకా కూడా చూడాలి అనేటటువంటి ఆకర్షణాపూరితమైనటువంటి స్థితి మరి ఏదైనా వస్తువు తింటే ఒక రోజు బాగా అనిపించింది నాలుగు మార్లు అదే వస్తువు తింటే బాగా అనిపించింది ఐదో మారైనా కానీ చాలు అనుకుంటా కానీ రామనామం అనేటువంటిది ఆ విధంగా చేసేటువంటిది కాదు క్షణం క్షణం యం నవతారముపైతి తదైవ రూపం రమణీయతాయతః మరి ఏమిటయ్యా ఆ యొక్క ఉన్నటువంటి ఆకర్షణాపూరితమైన అంశం ఏమిటంటే ఇదే వింటున్నా కొద్దీ వినాలి అనేటువంటిది ఆ రామనామ శబ్దం రామ తారక మంత్రము అన్నాము మిగతా మంత్రాలకు ఆ తారక మంత్రము అనేటువంటి పేరు లేదు ఈ యొక్క రాముని యొక్క నామానికి మాత్రమే ఆ తారక మంత్రము అనేటువంటిది ఉంది ఈ యొక్క జీవితాన్ని ఈ కుటుంబం అంటే అనేక విధమైనటువంటి ఇబ్బందుల నుంచి దాటివేసేటటువంటిది మనకు మోక్షాన్ని ఇచ్చేటటువంటిది మన ఈ జీవనామను ఒడ్డుకు చేర్చేటటువంటిది కాబట్టే రామతారక మంత్రము అనేటువంటి పేరు వచ్చింది అట్లాంటి పేరు ఉన్నటువంటి శబ్దాలు నామాలు ఒక ఈ రామనామమే కాకుండా శివపంచాక్షరి ద్వాదశాక్షరి అష్టాక్షరి మాత్రమే రాముని యొక్క నామం పలకడం చేత అనేక విధమైనటువంటి పుణ్యాలు మనకు లభిస్తాయి సహస్రం వాళ్ళు గాయత్రీ జపం చేసినటువంటి ఫలితం ఒక రామనామ శబ్దాన్ని పలకడం చేత మనకు వస్తుంది సహస్రం అంటే లెక్కలేనటువంటి మారు కనుక శ్రీరామ రామ అనేటువంటి పదము ఇంకొక అంశం ఏమిటంటే ఆ పదంలోనే మనిషికి స్పష్టమైనటువంటి వాక్కు వచ్చింది చిన్న బాలునికి కూడా మంచి మాటలు మాట్లాడుతున్నాడు అనేది రామనామ శబ్దం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పబడింది మన యొక్క జిహ్వనే మన నాలికనే దానిలో ఉన్నటువంటి శబ్దధాతుపూరితమైనటువంటి అంశాలే ఈ రామనామ మంత్రానికి సంబంధించినటువంటి అంశాన్ని స్పష్టీకృత చేసేటువంటిది రామనామ శబ్దానికి సంబంధించిన స్థితిలో రకారం అనేటువంటిది మొట్టమొదట వస్తుంది కదా నాలిక యొక్క అలజడి అంటే నాలిక ఆ యొక్క శబ్దాన్ని స్పష్టంగా పలకడానికి రకారం ఖచ్చితంగా వారు మంచిగా పలకాలి పెదవ నుండి వచ్చేటువంటి శబ్దాలు మా అనేటువంటి శబ్దము పెదవిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి శబ్దాన్ని ఇస్తుంది కనుకనే ఇక్కడి నుండే శబ్దం కూడా ప్రారంభమైంది అనేటువంటి అంశం కూడా రాముడు మరి మనకు మన యొక్క జాతకంలో మనకు ఉచ్చగ్రహ పూరితమైన అంశాలు ఉన్నాయి గ్రహయోగాలు ఉన్నాయి అని అంటే చాలా యోగత్వం పట్టనుంది మనకు చాలా ఆనందంగా ఉంటుంది ఆ యొక్క విషయాన్ని విని కానీ రాముల వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి ఉచ్చగ్రహాల చేత ఆ గ్రహాలకే ఉచ్చస్థితి పట్టింది ఉచ్ఛస్తే గ్రహ పంచకే సురగురౌ సేందౌ నవమ్యాం తిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషంగతే పూషణీ నిర్దగ్ధం నిఖిలాఫలాశ సమిధా మేధ్యాదయోద్ధారణే ఆవిర్భూతమభూతపూర్వమపరం యత్కించిదేకం మమ అని అంటే ఐదు గ్రహాలు వారి యొక్క పుట్టిన సందర్భంలో వారికి ఉచ్చస్థితిలో ఉన్నాయి వారిది కర్కాటక లగ్నం పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము లగ్నంలో చంద్రునితో కూడుకున్నటువంటి బృహస్పతి గజకేసరి యోగంలో ఉన్నారు అట్లాగే మాలవీ యోగం ఆ విధంగానే బుధాదిత్య యోగం కూడా రవి ఉచ్చస్థానంలో బుధునితో కలిసి ఉన్నాడు శుక్రుడు కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు రాజులకు శౌర్యం ఉండాలి కనుకనే దానికి ప్రతిరూపమైనటువంటి గ్రహం కుజుడు కూడా ఉచ్చస్థానంలో మకరంలో ఉన్నటువంటి స్థితి శని తులలో ఉన్నారు కనుక ఈ ఉచ్చస్థితమైనటువంటి గ్రహాలు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటాయి ఏమయ్యా అంటే ఆ రాముల వారికి ఆ జనన కాలంలో మేము ఈ స్థితిలో ఉండడం చేత మా శక్తి అనేటువంటిది పెరిగింది. మేము అంటే ఆ గ్రహాలకే ఉచ్చ స్థితి తీసుకెళ్ళేటువంటి స్థితి అయ్యింది ఈ రాముల వారి యొక్క నక్షత్రంలో ఆ యొక్క సందర్భంలో ఈ గ్రహస్థితులు అట్లా ఉండడం చేత కూడా ఇంకా కూడా ఈ రాముల వారి యొక్క కళ్యాణ వీక్షణ మనకు రాములవారి ఈ యొక్క జన్మ తిథియే ఈ నవమి తిథి. రాములవారి నవరాత్రులు కూడా వసంత నవరాత్రులు ప్రకృతి ప్రారంభమయ్యేటువంటి స్థితి కూడా ప్రకృతితో కూడా మమేకమైనటువంటి నామం రామనామం. మనకు ఆ యొక్క రామనామాన్ని పక్షులు కూడా పలుకుతూ ఉన్నాయి. వెనకటి కాలంలో పక్షులకు కూడా మాటలు వచ్చాయి, చెట్లు కూడా మాట్లాడుకున్నాయి. అవి కూడా రామనామ స్మరణ అనేటువంటిది చేస్తూ 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 యుగాంతర ధర్మాల్లో అవి మాటలు మర్చిపోయాకపోయినా కానీ కలియుగంలో రామనామాన్ని మాత్రం మర్చిపోలేదు. ఆ పరంపరగా ఆ శబ్దాన్ని పలుకుతూ ఉన్నాయి అనేటువంటిది మనం చెప్పిన అంశం కాదు. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనకు ఇక్కడ రామచిలుకను కోకిలను అట్లాంటి విధంగానే రామశబ్దం అనేటువంటిది పలకడం మనం చూస్తూ ఉన్నాం. అవి యుగాంతరాలు దాటినా కానీ ఆ శబ్దాన్ని మర్చిపోలేక శబ్దం అనేటువంటిది ఎమిడిపోయి వారి యొక్క సంతతిలో బీజంలో ఆ శబ్దాన్ని ఆ విధంగా పలుకుతూ ఉన్నాయి. కనుక ఈ రామ నవరాత్రుల్లో ప్రతి వారింట్లో చేసేటువంటి వారు వసంతం అంటే చిగురు, వసంతం అంటే జ్ఞానము. కనుక జ్ఞానాన్ని పొందడానికి ఈ రామనవరాత్రి ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి వారింట్లో. రాముల వారి యొక్క ధర్మం అంటే మనకు అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏమిటయ్యా అంటే ధర్మమే మన జీవితానికి ముఖ్యమైనటువంటి అంశము. అస్థిరం జీవనంలోకి అస్థిరం ధనయవ్వనే అస్థిరం ధాతృపుత్రీచ ధర్మకీర్తిద్వయం స్థిరం అని మనకు మన భార్య పిల్లలు మన సంతతి సంపాదించుకున్నటువంటి సంపాదన ఆస్తిపాస్తులు ఇంకేవి ఉన్నా కానీ అది అశాశ్వతమైనటువంటి అంశమే. ఏది మనకు శాశ్వతమో మన కీర్తి మన యొక్క ధర్మము అది మాత్రమే మనకు శాశ్వతమైనటువంటిది. యుగాంతరాలు దాటాయి. ఎక్కడ త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం 4,32,000 సంవత్సరాలు ఈ యొక్క కలియుగం. ఇప్పుడు 5124వ సంవత్సరంలో శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. దానికి 2 రెట్లు 4,32,000 సంవత్సరాలకు 2 రెట్లు ద్వాపర యుగం గడిచింది. అంతకంటే ముందు ఈ రామచంద్రుల వారు త్రేతాయుగస్థులు. కానీ ఇప్పటికీ కూడా మనము తలుచుకునేటువంటిది రామశబ్దమే. రాముల వారే మనకు ఆదర్శ పురుషులు. ఏ రాజ్యం కావాలయ్యా అంటే రామరాజ్యం మనకు కావాలి అనుకున్నాం. ఎందుకయ్యా అంటే రాముడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు చాలామందికి తెలియక ఏదో 10 సంవత్సరాలు కూడా చెయ్యలేదని నానా విధంగా అంటూ ఉన్నారు. దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ అని రామాయణంలో వాల్మీకి రామాయణంలో మూల గ్రంథాల్లో చెప్పబడింది. అంటే 11,000 సంవత్సరాలు 10,000 అట్లాగే 1,100 అది కూడా 1,000 మరి దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని 10,100 10,000 + 10,100 ఎంత అవుతుంది 11,000 సంవత్సరాల పాటు రాముల వారు సుభిక్షంగా ఈ యొక్క భరతఖండాన్ని పరిపాలన చేశారు వారు. కనుకనే మనము ధర్మమే మన యొక్క జీవితానికి అత్యంత మూలాధారమైనటువంటి అంశము. కనుకనే మనకు త్రయస్త్రికోటి దేవతల్లో కూడా ధర్మదేవతకు ఒక ప్రతిరూపమైనటువంటి స్థితిగా దేన్ని తీసుకుంటామంటే సాక్షాత్తు రామచంద్రుల వారు తీసుకుంటాం. రామో ధర్మ విగ్రహవాన్ రాముడే ధర్మస్వరూపుడు. కనుకనే ఈ రామచంద్రుల వారి యొక్క ఆరాధన ఈ నవరాత్రుల్లో చేసుకోవడం అత్యంత శ్రేయోదాయకం శ్రేష్టం. అట్లా చేయలేనటువంటి సందర్భంలో ఈ యొక్క రామనవమి రోజైనా మనము ఖచ్చితంగా ఉపవాసంగా ఉండి ఆ స్వామి వారి యొక్క నామాన్ని ఉపాసన చేసుకోవాలి. ఈ యొక్క తెలుగునాట అద్భుతంగా భరతఖండంలో మనకు ఇతర ప్రదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా చూడనటువంటి అంశము కళ్యాణ ఘట్టము మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే తెలుగునాట మాత్రమే విశేషంగా మనకు ఇది అత్యంత ప్రచారమైనటువంటి అంశము. కళ్యాణభూతుడు కూడా ఈ యొక్క స్వామివారే కనుక శ్రీరామం శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ सीता मुखांबोरुह चिंचरीकः निरंतरं मंगलमातनोतु सकल कल्याणभूतुडैनटुवंटि आ योक्क देवतके मनं कल्याणं चेस्तू उन्नां कनकने यद्दृष्ट्वा दैव कल्याणं चेस्ते एमिटय्या चूस्ते एमिटि आ योक्क पुनर्जन्म न विद्यते अनि मनकु जन्म अनेटुवंटिदि उंडदु इक मोक्षमे अनेटुवंटि अंशमु సాక్షాత్తు కళ్యాణ పురుషునికి కళ్యాణం వీక్షించేటువంటి అదృష్టం మనము ఈ రామచంద్రుల వారి యొక్క కళ్యాణ వీక్షణ చేసేటువంటి అదృష్టం మన తెలుగునాట మాత్రమే మనకు స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా విశేషంగా ఉన్నటువంటి స్థితి. ఈ రోజు ఒకప్పుడు భద్రాచలంలో మాత్రమే చేసేటువంటి వారు కానీ అదంతయు కూడా మనకు ప్రతి వీధి వీధి ఈ యొక్క పట్టణాల్లో అయితే ప్రతి అపార్ట్మెంట్ లో కూడా వారు 10 మంది కలిసినా కానీ నలుగురు కలిసినా కానీ ఇంట్లో కూడా రామ కళ్యాణం చేసేటువంటి స్థితి. ఏ కళ్యాణం చేయాలయ్యా ఖచ్చితంగా రామ కళ్యాణమే చేయాలి. ప్రతి రాజు వారు అధికారం కావాలి అనుకున్నటువంటి వారు సంపూర్ణంగా నేను ధర్మంగా ఉండాలి నేను సద్భావనతో ప్రజాసేవ చేయాలి అని ఈ యొక్క రామనవరాత్రి రోజు రాముల వారి యొక్క పట్టాభిషేక పటానికి నిత్యం కూడా నమస్కారం చేసుకోవడం ఇప్పుడు పూజ చేయడం రాముని వారి యొక్క కళ్యాణ ఘట్టము చదువుకోవడం మరుసటి రోజు పట్టాభిషేక ఘట్టాన్ని మకుటాధారణ స్తోత్రం చదవడం అత్యంత వైభవోపేతమైనటువంటి అంశము. కనకనే ప్రతివారు మర్చిపోవద్దు మీరు రాముల వారి యొక్క పూజ చేయడం ఎంత మంచిదో ఈ రామనవమి రోజున అది ఎంత శ్రేష్టమో మకుటాధారణ స్తోత్రం చేయడం కూడా అంతకు 4 రెట్లు మీకు సత్ఫలితం అనేటువంటిది కలుగుతుంది. ప్రతి ఇంట్లో ఏ విధమైనటువంటి కష్టాలున్నా కానీ పోగొట్టేటువంటి అంశము ఈ మకుటాధారణ స్తోత్రము. కనుకనే ప్రతివారు ఆ యొక్క స్తోత్రాన్ని కూడా ఈ రోజునాడు స్వామివారికి సంతర్పణ చేసుకోవడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి అంశము. ఈ రాముల వారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఒకటిని ఏమని చెప్పను రాముల వారి గురించి 16 సద్గుణాలు ఉన్నటువంటి వారు. మరి మనిషి ఈయన గొప్పవారయ్యానంటే వాడు అందంగా ఉండి గొప్పవాడా ధర్మాత్ముడుగా ఉన్నటువంటి వాడా ఏదైతే ఒక సత్ప్రవర్తనతో ఉన్నటువంటి వాడా అత్యంత తేజోసంపన్నుడా ఆరోగ్యపరుడా ఆయుష్మంతుడా మంచి పతియా మరి మంచి తండ్రియా మంచి రాజువా ఏ విధం ఏదో ఒక సద్గుణం ఉంటేనే వారిని చాలా గుణవంతుడని శ్రేష్ఠుడని కొలుస్తూ ఉంటే సకల గుణాభిరాముడైనటువంటి 16 సద్గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క రాముణ్ణి ఏ విధంగా కొలవగలము. మన గురించి ఆయన సాక్షాత్తు దేవతలు వారి యొక్క కష్టాలు తీర్చుకోవడానికి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి వేడుకుంటే విష్ణుమూర్తే సాక్షాత్తు ఈ యొక్క దేవతలను రక్షించి దానవుల సంహారమంతయు కూడా చేసి ఈ భూమండలాన్ని సుభిక్షంగా తానే తన చేతులార పరిపాలన చేసినటువంటి ఖండం ఇది. అందుకోసమే భరతుడు పరిపాలన చేశాడు కాబట్టే భరతఖండం అనేటువంటి పేరు వచ్చింది. ఈ రాముల వారి యొక్క ఆరాధనలో విశేషమైనటువంటి స్థితుల్లో తర్పణం కూడా చాలా శ్రేష్టము. కనుకనే మీరు తర్పణం కూడా చేయడము మర్చిపోకండి. ఆ రాముల వారికి 3 తర్పణాలు అనేటువంటివి కూడా చెయ్యండి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత శ్రీ రామచంద్ర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం యథాశక్తి సీతారామ తర్పణమహం కరిష్యే. నవమీ దీక్ష రామనవమీ దీక్ష పరిపూర్ణతా సిద్ధ్యర్థం యథాశక్తి తర్పణమహం కరిష్యే అని ఆ విధంగా సంకల్పం చేసి ఆ యొక్క మూడు తర్పణాలు కూడా రామవార్ల వారికి నమస్కారం చేసి మనం నమస్కారం చేసుకోవడం మంచిది. రాముల వారి గురించి చెప్పుకోవడానికి ఆ సాక్షాత్తు పరమాత్మ గురించి చెప్పుకోవడానికి ఆ పరమాత్మ అనుగ్రహమే మనకు ఉంటేనే కానీ మనం చెప్పవలం. పలికెడిది భాగవతమట పలికించటి వాడు రామభద్రుండట నే పలికెద భవహరమగునట పలికెద వేరుండుగాక పలకలనేలా. నేను చెప్పాలి అనుకున్నా, రామనామ పారాయణం చెయ్యాలి అనుకున్నా, రామునికి పూజ చెయ్యాలి అనుకున్నా మనము చేయలేము, మనము చెప్పలేము. ఆ పారాయణం కూడా మనతో కాదు. ఆ సాక్షాత్తు రాముని యొక్క అనుగ్రహం ఉంటేనే, ఆయన్నే వచ్చి పలికించేటువంటి అంశమే ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది మన అందరికీ కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండి సకల విధమైనటువంటి శుభాలు ఈ రామనవమి రోజు ఉండాలని, రాముని కళ్యాణం మీరు మీ ఇంట్లో చేస్తే శ్రేష్టం. చెయ్యలేనటువంటి సందర్భంలో మీ వీధిలో కానీ మీ దగ్గరలో ఉన్న దేవాలయం కానీ, లేకుంటే మనకు ఇప్పుడు ఎక్కడ చేసినా భద్రాచల రాముల వారి యొక్క కళ్యాణము మనము టీవీల్లో ఎక్కడి నుంచో చూస్తూ కూడా ఉన్నాం. పరోక్షంగా చూసినా మనకు సత్ఫలితమనేటువంటిది కలుగుతుంది. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధోవా ఏవం పుణ్యస్య కర్మణః అని చెప్పబడింది. కనుకనే ఆ విధంగా మీరు ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఆ కనులారా మనం చూస్తూ ఉండి మోక్షాన్ని పొందించేటువంటి మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ విధంగానే స్వామివారి యొక్క కళ్యాణంలో మనమందరం కూడా పాల్గొందాం. సకల యజ్ఞాలు చేసినటువంటి ఫలం కన్యాదాన ఫలితం చేత విశేషమైనటువంటి ఫలితాలనేటువంటి చెప్పబడింది. మన పితృదోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృనాం నరకాత్ ఉత్తీర్యాధి శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అని చెప్పబడింది. అంటే 10 తరాలు తండ్రివర్గం, 10 తరాలు మాతృవర్గం ఎవరైతే కన్యాదానం చేస్తూ ఉన్నారో వారందరూ కూడా 21 వర్గము ఆ యొక్క సంతతి వారి వంశాలు అందరూ వారికి బ్రహ్మలోక ప్రాప్తి అనేటువంటిది అవుతుంది. ఒక్క కన్యాదానం చేయడం చేత కన్యాదాన ఫలితం మేము పొందలేము, మాకు కన్య లేరయ్యా, కూతురు లేరు, మరి ఎట్లా అయ్యా అంటే ఎప్పుడైతే ఈ దైవ కళ్యాణాన్నిలో పాల్గొనడం చేత మనం చూడడం చేత చేస్తే ఇంకా పుణ్యమే. ఏ విధంగా పరోక్షంగా పాల్గొన్నా ఆ ఖచ్చితంగా మనకు ఆ కన్యాదాన ఫలితం అనేటువంటిది మనకు కలుగుతుంది. మన యొక్క అమ్మాయి పెళ్లి చేసినటువంటి ఫలితం కలుగుతుంది. 100 యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం, త్రిగుణీకృత అగ్నిష్టోమ అతి ఆప్తోర్యామ శాంతపన వాచపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు అని 100 అంటే ఒక్క యజ్ఞయాగం చెయ్యాలంటే మనిషి జీవితం అనేటువంటిది సరిపోదు. అట్లాంటిది 100 యజ్ఞయాగాదులు చేసినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది ఒక్క కన్యాదానం చేయడం చేత. ఇంకా కూడా పితృదేవతలకు ఎంతకాలం అయ్యా ఈ యొక్క ముక్తి, ఆ యొక్క ఫలితము కన్యాదాన ఫలితం ఉంటుందంటే గంగావాలుకాభిస్సప్త ఋషిమండల పర్యంతం గంగా తీరంలో ఉండేటువంటి ఇసుకను భూమి నుండి ఆకాశం వరకు కూడా పోస్తే ఎన్ని ఇసుకరేణువులు వస్తాయో తిల ఈ సూర్యమండల పర్యంతం నువ్వులు కూడా సూర్యుని వరకు కూడా పోస్తే ఎన్ని నువ్వు గుంజలు వస్తాయో భూమి నుండి పోస్తే కుప్పగా పోసినటువంటి సందర్భంలో ఒక్కొక్క నువ్వు విత్తను లెక్క పెడుతూ ఎన్ని నువ్వు గింజలు వస్తాయో అన్ని సంవత్సరాల పాటు ఎవై గ్రహమండల పర్యంతం ఎవలంటే గోధుమలు గ్రహమండలం వరకు కూడా గోధుమలు పోస్తే ఎన్ని గోధుమ గింజలు వస్తాయో మాసై ధ్రువమండల పర్యంతం మాసం అంటే మినుములు. మనకు అరుంధతి నక్షత్రం పక్కన తూర్పున ధ్రువ నక్షత్రం అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క ధ్రువ నక్షత్రం వరకు కూడా వేదంలో కూడా వస్తుంది. ధ్రువైధిపో శ్యామధిమహ్యంత్వాత బృహస్పతి అని ఆ యొక్క నక్షత్రం వరకు కూడా మినుములు పోస్తే ఎన్ని మినప గింజలు వస్తాయో మనకు మన యొక్క పితృదేవతలకు ఈ కన్యాదాన ఫలితం చేత విశేషమైనటువంటి ఈ యొక్క స్వర్గ ప్రాప్తి పితృదోషం అనేటువంటిది నివృత్తి మన పితృలకు ఉత్తమ గతి అనేటువంటిది పడుతుంది కనుక మనము కళ్యాణభూతుడైనటువంటి కళ్యాణ రాముని యొక్క కళ్యాణంలో కూడా మనము పాల్గొందాం ప్రతి యొక్క సంవత్సరము ఈ నవమి రామనవమి పూజను సంపూర్ణంగా చేసుకొని శుభకరమైనటువంటి వార్తలు ప్రతి ఇంట్లో వినాలి మనమందరం కూడా మన ఇల్లు కళ్యాణభూతంగా ఉండాలని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు స్వస్తి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి।